పాదయాత్ర చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఇక్కడనే పాదయాత్ర చేసి అదే సెంటిమెంట్ను గౌరవించి తెలంగాణలో అదే సెంటిమెంట్ను గౌరవించి పాదయాత్ర ఇక్కడి నుంచే మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి చేవెళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 100 కోట్ల రూపాయలు చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు ప్రకటించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అదేవిధంగా అధిష్టానానికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పెద్దల దీపాదక్ష గారిని రంగారెడ్డి జిల్లా ఈ సమావేశానికి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారిని మార్చడంతో కోరుతా ఉన్నాం.